ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈ జనవరి 20వ తారీఖున మనకు దేవుడు ఒక ఆదేశం ఇస్తా అన్నాడు. మనం అంటే యాక్చువల్గా దేవుడు స్వయంగా చెప్పకపోయినా మనము నేర్చుకోవాల్సిన ఒక పెద్ద పాఠం, ప్రభువును దాటిపోనియద్దు. 2 రాజులు 4:9-10లో ఒక షూనేమీయురాలు తన భర్తకు చేసిన విజ్ఞప్తి కనపడుతుంది. మన యొద్దకు వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించేదము. ఎలీషా ప్రవక్త ఆ మార్గం వచ్చినప్పుడంతా వీళ్ళు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసేవాళ్ళు, ఆయన వచ్చి వాళ్ళ ఇంట్లో భోంచేసేవాళ్ళు వెళ్ళేవాడు. ఈ షూనేమీయురాలు ఆయన కేవలం భోజనం పెట్టడంలో తృప్తి పొందక ఆయన విశ్రాంతి తీసుకున్నట్టు కొరకు స్థలం ఏర్పాటు చేయాలి అని అనుకుంది. ఆయనను దాటిపోనీయకుండా తన ఇంటిలో ఆ దైవజనుడు ఉండాలి అని కోరుకుంది. యేసు ప్రభువును దాటిపోనీయకుండా మన హృదయాలలో మన గృహాలలో ఉంచుకోవాలనే కోరిక మనం కూడా కలిగి ఉండాలి. ఆయనను దాటిపోనీయకుండా ఉంచినందుకు కలిగిన లాభాలను గురించి బైబిల్లోని కొన్ని సంఘటనల ద్వారా మనం తెలుసుకుందాం. మొదటిది లూకా 18:37లో త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుచున్న ఒకరితో నజరేయుడైన యేసు ఈ మార్గం వెళ్తున్నాడని జనులు చెప్పారు. ఆ గుడ్డి భర్తమయ్య తనను స్వస్థపరచకుండా యేసయ్య దాటిపోకూడదని నిర్ణయించుకుని గట్టిగా విశ్వాసంతో కేకలు వేశాడు. దావీదు కుమారుడా కరుణించుము అని కేకలు వేస్తే ఆయన వేసిన కేకలు యేసయ్యను ఆపాయి, అతడు దృష్టి పొందాడు. 2వ ఇన్స్టెన్స్ లూకా సువార్త 19:1 యేసయ్య సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఈ స్టోరీ అందరికీ తెలుసు. జక్కయ్య అనే ఒక పాపి తోటి యూదులతో ద్వేషింపబడుతూ ఉన్నా కూడా అతనికి యేసయ్యను చూడాలనే కాంక్ష, అతని కోరిక ఉన్నందువల్ల ప్రభువును దాటిపోనికుండా చేసింది ఆ కాంక్ష, ఆ కోరిక. దానివల్ల ఏమైంది, వాళ్ళ ఇంటి వారందరికి కూడా రక్షణ వచ్చింది. 3వ సందర్భము Mark 6:48 యేసయ్య వారిని దాటిపోవాలనని ఉండెను, శిష్యుల్ని దాటిపోవాలని అనుకున్నాడు. కానీ ఆ శిష్యులు తనతో ఎన్నుకొనబడిన వారు సమస్తము వదిలి తనను వెంబడించారు కాబట్టి వారిని దాటిపోలేకపోయాడు. ప్రభువు ఎవరికొరకైతే ఈ లోకానికి వచ్చాడో ఆ యూదులు ఆయనను దాటిపోనిచ్చారు. ఎంత అన్ఫార్చునేట్ కదా. అపవాది వారి కన్నులు చెవులు మూసివేసి ఆయనే తమ మెస్సయ్యాన్ని గుర్తించలేకపోయేట్టు చేశాడు. దానివల్ల ఏమైంది, వారు రక్షణ కోల్పోయారు. శిలువ యొద్ద ఆయనను వెదుకుట ద్వారా ప్రభువును దాటిపోనీయక మనం ఉండొచ్చు. దయచేసి వచ్చిన అవకాశాలు వదులుకోవద్దండి. 2వ రాకడ సమీపించే కొద్దీ అవకాశాలు చాలా తక్కువైపోతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, నిద్ర లేవండి, ఆయనను దాటిపోనియద్దండి. ఆయన వెళ్ళిపోతే మన జీవితమే లేదు. మనకు నిత్య రక్షణ ఇవ్వడానికి వచ్చిన ఆయన, నిత్య జీవానికి తీసుకుపోవాలనే ఆశతో వచ్చిన ఆయనను దాటిపోనీయకుండా దయచేసి మీ హృదయాల్లో స్థిరపరచుకోమని ప్రభు నామమున కోరుతూ ఉన్నాను. ఆమేన్.